న్యాయ వ్యవస్థ. రైట్ అండి, రైట్. జోష్ నగర్. లక్ష్మి గారు, ఇందాక జూబ్లీ హిల్స్ నుంచి వెంకట్రెడ్డి ఆయన మాట్లాడిన దానికి సమాధానం చెప్పాలి అన్నాడుగా, చెప్తానండి. ఆయన ఏమన్నాడు, మీరు రాహుల్ గాంధీ దాన్ని మీరు ఖండించారా అన్నారు. రాహుల్ గాంధీ గారికి అక్రమ అరెస్ట్, మేము చంద్రబాబు నాయుడు గారి కేసు గురించి స్పందించమని, చంద్రబాబు నాయుడు గారి ఇష్యూలో స్పందించమని ఎందుకు అడుగుతున్నాం? మేము అడగట్లేదండి. యాక్చువల్గా ఆ మాట ఎందుకు వచ్చింది అంటే, మీరు తప్పుగా స్పందించారు కాబట్టి మేము మాట్లాడాం. ఎందుకు అంటున్నాం అంటే, అక్రమ అరెస్ట్ని ఖండిస్తున్నారు అందరూ. అక్రమ అరెస్ట్ అవునా కాదా అని నీ పార్టీకి ఒక స్టాండ్ ఉండాలి కదా. ఇక్కడ మీరు గమనించండి, ఆయన లాస్ట్ వర్డ్ విన్నారా మీరు? కుల పిచ్చి అంటున్నాడు ఆయన. ఇది నేను వినలేదు. ఒకసారి మన వాళ్ళ దగ్గర అది ఉంటుంది, ఒకసారి మీరు వెయ్యండి, తెలుస్తుంది. కుల పిచ్చి అంటున్నాడు. ఫర్ ది కైండ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ వెంకటరెడ్డి, నేనే కులమో అందరికీ తెలుసు, నేను ఒక బ్రాహ్మణ మహిళనండి, కానీ ఇవాళ వరకు నేను ఎక్కడా కూడా నా కులాన్ని చెప్పుకొని నేను బతకలేదండి. ఇట్ ఈస్ జస్ట్ అ పార్ట్, అంతే. నేను ఏ రోజున ఎక్కడా కూడా నా కులంతో నేను బతకలేదు. కులంతో ఎవరు బతకరండి. మన పనితోటి, మన టాలెంట్ తోటి, మన క్వాలిటీ ఆఫ్ వర్క్ దట్ వి డూ తోటి మనం బతుకుతాం, మనం ముందరకెళ్తాం, మనం ఒక స్థాయికి వస్తాం. ఇలాంటి వాళ్ళ వల్లే నిజంగా కూడా బాధ అనిపిస్తుందండి. ఇవాళ మీరు ఇందాక ఒక పెద్ద ఆయన మాట్లాడుతుంటే బాధపడుతున్నారు, నేను బాధపడుతున్నాను, బాలకోట గారు బాధపడుతున్నారు, ప్రజలందరూ బాధపడుతున్నారు. ఎందుకనండి, దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ విలువలు. ఇప్పుడు ఒక చిన్న విషయం నిన్న మీదే అనుకుంటాను లక్ష్మి గారు, నా దగ్గర ఉందా వీడియో, సంబడి సెంట్ ఇట్ టు మీ. ఏమండి, జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు సకల సౌకర్యాలు ఇచ్చారండి ఆయనకి, సకల సౌకర్యాలు. సరే, అప్పుడు ఎవరు అధికారంలో ఉన్నారు, ఎవరు అధికారంలో లేరు, ఆయన జైలుకి వెళ్ళారా, ఏ రకమైనటువంటి కేసెస్ మీద వెళ్ళారు, ఇవాళకి ఎన్ని కేసుల మీద ఆయన మీద ఛార్జ్ షీట్లు ఉన్నాయి, ఎన్ని కేసుల్లో ఎన్ని ఎన్ని వందల అప్లికేషన్లు, బెయిల్ అప్లికేషన్లు, యాబ్సెంట్ అప్లికేషన్లు పెట్టి ఆయన ఇవాళ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు అనేటువంటిది ఒక డిఫరెంట్ పాయింట్ ఆఫ్ డిస్కషన్. డెఫినెట్గా ఒక రోజు కూర్చుందాం మనం ఆ డిస్కషన్ మీద. ఖచ్చితంగా ఒక్కొక్క అప్లికేషన్ బయట పెడతా నేను. ఏం పెట్టాడో జగన్మోహన్ బయట పెడతా నేను. నా కాలు నొప్పి ఉంది, నేను ఈ బటన్ నొక్కుతున్నా, నేను ఆ బటన్ నొక్కుతున్నా అని చెప్పి రాష్ట్ర ప్రజల్ని ఫూల్స్ చేస్తూ, లిటరల్గా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరో కాదు, అండ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మీద ఏదైతే ఒక నింద మోపారు చూసారా, పాలసీ డెసిషన్ కాదండి, 43,000 కోట్లు ప్రజాధనం వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దొబ్బేశాడు అనేటువంటి ఒక ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణ అది. చాలా సందర్భాల్లో ఆరోపణలు ప్రూవ్ అయ్యి కూడా ఆయన జప్తు చేశారు. ఇవాళ పక్కన కూర్చున్నట్టు విజయసాయిరెడ్డి కూడా జైల్లో ఉన్నాడు. మాట్లాడితే మేము మాట్లాడచ్చు 100, కానీ మేమేమంటున్నాము, ఇవాళ రోజున వీఆర్ టాకింగ్ అబౌట్ దిస్ సిస్టమ్. ఇన్ని ఇన్ని సౌకర్యాలు, నేను ఇందాక మీ వీడియో ఎందుకు కోట్ చేశానంటే, సౌకర్యాలు అన్ని సౌకర్యాలు ఆయన ఫెసిలిటేట్ చేశారండి. ఇవాళ ఒక ఒక స్కిన్ ప్రాబ్లం ఉన్నటువంటి వ్యక్తికి, ఇక్కడ నేను చంద్రబాబు నాయుడు గారు ఇంకోళ్ళు ఇంకోళ్ళు కాదండి, భారత పౌరులు ఎవరికైనా సరే అండి, ఈవెన్ ఇఫ్ వీఆర్ అరెస్టెడ్, మన 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 హక్కులు మనకు ఉంటాయండి. మీరు నన్ను ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారు, అండ్ ఆల్సో నాకు ఏ విధమైన, బికాజ్ ఐఎమ్ జస్ట్ ఐఎమ్ నాట్ ఈవెన్, అంటే నా మీద నేరం ప్రూవ్ కాలేదు, నేను ఏ విధమైనటువంటి తప్పు చేయలేదు, మీరు నా మీద ఒక నింద మాత్రమే వేశారు. సో ఖచ్చితంగా నాకు నా సేఫ్టీ ఈజ్ ఆల్సో అ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్. అవును, నా భద్రత కూడా ఇవాళ రోజున రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. అలాంటి నీ బాధ్యత నువ్వు విస్మరిస్తూ ఒక ఏసీ కోసం అడుక్కోవాల్సిన పరిస్థితి అండి. అసలు ఇన్ని రోజులు ఏసీ ఉందనే అందరూ అనుకున్నారు. నేను ఏమంటున్నా, ఇప్పుడు కోర్టు స్పందించి ఏసీ ఇచ్చే వరకు ఏసీ లేకుండా ఆయన ఇబ్బంది పెట్టి ఆ స్కిన్ ప్రాబ్లం వస్తుందా లేదా? ఆయన లక్ష్మి గారు, మీరు ఎంత అంటే, మీరు చాలా సహృదయంతో ఆలోచిస్తున్నారు, కానీ అక్కడ కూర్చున్నటువంటి కొంతమంది సన్నాసులు, బోర్డులు బయటకు వచ్చి, ఐఎమ్ సారీ టు యూజ్ దిస్ వర్డ్ బీయింగ్ అ టీచర్ ఆల్సో, కానీ బయటకు వచ్చి ప్రెస్ మీట్ల ముందర, ప్రెస్ ముందర మీలాంటి ఛానల్స్ ఎవరైతే, కొంతమంది ఛానల్స్ ఉంటారో, వాళ్ళు వెళ్ళి ఒక మైక్ పెడితే ఏసీ ఎందుకండి? ఇంకా సరే, ఇంకా వేరే భాషలు కూడా మాట్లాడారు కానీ మనం మాట్లాడకూడదు కానీ. ఏమన్నా అత్తగారింట్లో ఉన్నాడట, లాగి పెట్టి ఒక్కొక్కరిని చంప పగలగొట్టక. ఏమండి, ఒక పౌరుడికి హక్కులు ఉంటాయండి. బాలకోట గారిని అడుగుతారు, అడగని చెప్తారు, ఇందాక ఒక ఏసీపీ నన్ను తిట్టండి, ఎట్లా తిడతాడమ్మా అని ఆయన అంత ఆవేశంతో అడిగాడంటే అర్థం లేదు ఆవేశానికి? ఇవాళ జోస్న ఆవేశానికి కూడా అర్థం ఉందండి. ఒక పౌరుడికి ఇవ్వాల్సినటువంటి ఒక రెస్పెక్ట్ మీరు ఇవ్వట్లేదు ఇవాళ. హూ గేవ్ యూ దట్ రైట్? నువ్వు అధికారంలో ఉండొచ్చు కాక, నీ కింద వ్యవస్థలు పనిచేస్తున్నది కాక, నువ్వు వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నచ్చు కాక, కానీ ఒక వ్యక్తికి, ఒక పౌరుడికి ఇవ్వాల్సినటువంటి ఒక హక్కుల్ని నువ్వు ఎలా హరిస్తావు? ఇది మానవ హక్కుల ఉల్లంఘన కాదా? టిల్ ప్రూవ్డ్ ఐఎమ్ నాట్ గిల్టీ, టిల్ ప్రూవ్డ్ నేను అమాయకుండే,
అలాంటప్పుడు ఇవాల్టి రోజున ఒక ఒక ముఖ్యమంత్రి ఇవన్నీ పక్కన పెట్టండి అమ్మా, ఇవన్నీ మాజీ ముఖ్యమంత్రి ఇవన్నీ పక్కన పెట్టండి, ఒక పౌరుడు, భారతదేశ పౌరుడు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాంటి పౌరుడికి మీరు ఇవాల్టి రోజున ఆయన కండిషన్స్, ఈవెన్ ఇఫ్ యూఆర్ అరెస్టెడ్ అండ్ ఇఫ్ యూఆర్ డీటైన్, అంటే మీరు కనుక ప్రివెంటివ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇప్పుడు అక్కడ మీరు ఒక రిమాండ్ దీంట్లో ఉన్నప్పుడు, జుడిషియల్ రిమాండ్ లో మీరు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన కండిషన్స్ కి అకార్డింగ్ గా ఆయనకు ఫెసిలిటీస్ కల్పించాల్సినటువంటి ఒక బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, జైల శాఖ మీద ఉంది. బయటికి వచ్చి ఇష్టారీతని ఎవడి నోటికేస్తే అంత వచ్చినట్టు మాట్లాడతారు. ఇవాళ ఇందాక ఒక కాలర్ కూడా, అరే చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేస్తే కులాన్ని ఆపాదిస్తారా, చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేస్తే ప్రాంతాన్ని ఆపాదిస్తారా, తమాషాలా ఒక్కొక్కడికి నాకు అర్థం కాదు, ఏం తప్పు చేసామండి మేము, ఇవాళ అడుగుతున్నాను. ఇవాళ బాలకోటే గారు మాట్లాడితే ఆయన చంద్రబాబు నాయుడు గారి కులమేనా, లేకపోతే ఇంకెవరు మాట్లాడినా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి కులమేనా, కులం మతం ప్రాంతం అని చెప్పి ఎన్ని రోజులండి, ఎన్ని రోజులు పబ్బం గడుపుకుంటారు? ఇవాళ కూడా వాళ్ళు ఇదే ప్రజాస్వామ్యం అండి, ఇదే ప్రజాస్వామ్యం, ఇవే వ్యవస్థలు. ఈ రోజు ఇన్ని రకాలుగా విడిపోయి ఒకరు మనుషులు మనుషులు చూసుకోలేక, కనీసం మాట్లాడుకోలేక, ఇంత ఘోరమైన పరిస్థితులు. ఆనాడు అంటే కనీసం ఒక 10 ఏళ్ల క్రితం ప్రతిపక్ష నాయకులు అధికారంలో ఉన్నవాళ్ళు కలిస్తే ఏదో సందర్భంలో మాట్లాడుకోవడమో నవ్వుకోవడమో గవర్నర్ ఇచ్చే తేనెటి విందులలో లాంటి కలవడమో ఏదో ఈ పెళ్లి కార్యక్రమాలను ఆ పెళ్లి కార్యక్రమాలను ఏదో ఒక వాతావరణం ఉండేదండి. ఏం జరిగిందో ఏమో, రాష్ట్ర విభజన ఏమో, కానీ రాష్ట్రాల లోపల కొట్టుకుంటున్నారు. రాష్ట్రాల లోపల కొట్టుకోవడం కాదు లక్ష్మి గారు, ఇవాళ రాజకీయాన్ని వీళ్ళు రాజకీయం అనేటువంటి ఆ పదానికి అర్థాన్ని మార్చేశారు. ఎందుకంటున్నానంటే తెలుగు రాష్ట్రాల్లో ఇలా ఉండడం అనేది, భాస్కర్రావు గారు ఒక మాట అన్నారు, ఏమ్మా ఇంత విద్యుత్ దానికి సంబంధించినటువంటి ఒక మాట మాట్లాడారు. నేను ఇప్పుడు ఒకటే పాయింట్ సూటి ప్రశ్న అండి, రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి, రాష్ట్రంలో ఇప్పుడు అక్కడ ఎగ్జిక్యూటివ్ పవర్స్ లో ఉన్నటువంటి అఫీషియల్స్ కి, వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి ఒక ఎంపీ, ఢిల్లీ మద్యం కేసులో వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి ఒక ఎంపీ, ఆయన కొడుకు, ఇద్దరు ఇన్వాల్వ్ ఉన్నారు. ఆయన కొడుకు అయితే నాకు తెలిసి అరెస్ట్ అయ్యి మళ్ళీ బయటకు వచ్చినట్టున్నాడు. అలానే రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి ఒక ఎమ్మెల్యే ఎవరో కూడా మన అందరికీ తెలుసు, బెంజ్ కార్లు కొనుక్కున్నారు. అలానే 100 ఎకరాలు తన మీద, తన అనునయుల మీద, తన బంధుగణం మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నారని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ నుంచి నోటీసులు వచ్చాయండి, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి నోటీసులు వచ్చాయి. చంద్రబాబు నాయుడు గారికి ఐటీ నోటీసులు వచ్చాయని చెప్పి అసలు ఏమీ లేని చోటే, ఏమీ లేని చోటే ఐటీ నోటీసులు వచ్చేసాయి. ఆయన ఎంతో ఎన్నో వేల కోట్లు అవినీతి చేస్తాడు అది ఇది అని చెప్పి గుండెలు బాదుకున్నటువంటి ఆ వైఎస్ఆర్సీపీ నాయకులకి, ఇంకా ఇది రెండు కేవలం రెండే, మీరు నాకు టైం ఇస్తే మొత్తం 15-20 ఉన్నాయి, చిట్టా చిట్టా బయట పెడతా ఒక్కొక్కటి అక్కడ వైఎస్ఆర్సీపీ ఉన్నాడు వాళ్ళు. కానీ ఏమంటున్నామంటే సిస్టమ్ మరి వాళ్ళకి పనిచేయదండి, ఇవాళ రోజున మరి వాళ్ళ మీద ఎందుకంటే యాక్షన్ లేవు. ఒక ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి తల్లి గారికి గుండె ఇదొస్తుంది, జస్ట్ సిబిఐని పక్కన పెట్టేస్తారు, సిబిఐ రానివ్వకుండా అక్కడ కళ్ళ ముందే ఎన్ని సినిమాలు కనబడుతున్నాయి అనేది ప్రజలు ఈ రోజు మాట్లాడారు. మర్చిపోయిన విషయం, కర్నూలు ఎస్పీ గారు ఆ రోజున నాకు చేత కాదండి అని చెప్పి చేతులెత్తేసారు. అదే కర్నూలు ఎస్పీ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తానంటే మాత్రం 100,000 సంఖ్యలో పోలీసులు పంపించాడు. ఎవడికి అర్థం కావట్లా, ఎవడు సిస్టమ్స్ మేనేజ్ చేస్తున్నాడు ఇవాళ, ఎవడు వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నాడు ఇవాళ, అర్థం కావట్లా ప్రజలకి? నేను అందుకే అంటానండి, పొలిటికల్ పవర్ ఇస్ డిఫరెంట్, ఎగ్జిక్యూటివ్ పవర్ ఇస్ డిఫరెంట్. ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఇవాళ మిస్యూజ్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ లో, అందులో డౌట్ లేదు లక్ష్మి గారు. రైట్ అండి, విసనబేట